పుల్లారావు గారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ చూశారు, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వల్లి గారు ఏసీసీ సెక్రటరీకి కూడా ఉన్నారు, ఆయన కామెంట్స్ కూడా చూశారు. మీకేమనిపిస్తోంది సార్, షర్మిలా ఎఫెక్ట్ ఏపీపై ఎలా ఉండబోతోంది? తెలంగాణలో ఏమి ఇంపాక్ట్ లేదు కాబట్టి ఏపీలో కూడా ఏమి ఉండదు, మాకు ఆమెకు సంబంధం ఏంటి? ఇది ధర్మశ్రీ గారు అడుగుతున్న ప్రశ్న. ఒకటి, ధర్మశ్రీ గారు చెప్పింది కొత్త వరకు అగ్రీ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా టెస్టెడ్ అవ్వలేదు కదా, ఎలక్షన్ లో పోటీ చేయలేదు కదా, ఎలక్షన్ కి క్యాండిడేట్స్ పెట్టలేదు కదా, సో అంతవరకు కరెక్ట్. కానీ మనం ఒక చిన్న విషయం మర్చిపోకూడదు, భారతదేశంలో కుటుంబ సభ్యులు ఒకళ్ళొకళ్ళు అధికారం కోసం ఎంత దెబ్బలాడుతున్నారో తెలుసా? కరుణానిధి అన్న కొడుకు అన్న స్టాలిన్ జంటేశారు కదా బయటికి, అలాగే ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే, రాజ్ ఠాకరే అని పార్టీ శివసేన పెంచి పైకి తీసుకొచ్చినోడు కొడుకులాగా ఉన్నాడు జంటేశాడు, తెలుసు కదా అది మీకు. అలాగే ఇంకా ఉదాహరణలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా వెళ్తే సోనియా గాంధీ చచ్చిపోయింది 85 నైపుణ్యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకు తండ్రిని 2016 సెప్టెంబర్ స్టేజ్ నుంచి సింహాన్ని బయటకు పోసేసాడు అధికారం కోసం. అఖిలేష్ యాదవ్ నీతులు చెప్తాడు, రోజు అద్దంలో మౌనం చూస్తాడు అఖిలేష్ యాదవ్ తండ్రిని గెంటేశారు. ఇంకా వస్తే జూన్ 1985 సంజయ్ గాంధీ చచ్చిపోయాడు, సంజయ్ గాంధీ వాజ్ నోన్ టు మీ వెరీ వెల్. ఒక 2 నెలల్లో ఆయన వీడియో బయటకు వెళ్ళిపోయింది, బాబా రాజీవ్ మేనకా గాంధీ, మేనకా గాంధీ ఆ కోడళ్ళ మధ్య నిద్ర కలవట్లేదు. అందువల్ల ఇది మనం ఆశ్చర్యపడుకోవచ్చు, అధికారం ధర్మశ్రీ గారు అధికారం కదా, పాలిటిక్స్ కదా, ఇది కామన్, ఇది పెద్ద వాళ్ళు సిగ్గుపడక్కర్లేదు, ఇది కామన్ పవర్ కోసం. ఆమెని ఆసక్తి ఉంటుంది 2019లో పవర్లోకి వచ్చాక. పెండపాటి పుల్లారావు గారు, వైఎస్ శర్మిల ఏపీలోకి ఎంటర్ అవుతోంది అధికారం కోసమా, అన్యాయం జరిగిందన్న అంశాన్ని ప్రజలకు చెప్పడం కోసమా? అవి నాకు అన్యాయం జరిగిందని చెప్తారు, అప్పుడు ఎవరు వింటారు? నేను రాజశేఖర రెడ్డి కూతుర్ని, ఆ పార్టీ పనిచేసి. కానీ ఒక చిన్న పాయింట్, నాకు పెద్ద డౌట్ ఉన్నది, ఆమె సీరియస్ గా క్యాంపెయిన్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? సీరియస్ గా అంటే ఆమె అంత, లేకపోతే వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టదు కదా, హిందూ పార్టీ పెట్టింది అక్కడ, ఆమెకి అంత కోపం ఉండి ఆయన దెబ్బగొట్టగలంటే ఇక్కడే పెట్టింది కదా, ఇక్కడే కాంగ్రెస్ పార్టీని జాయిన్ అవుతుంది కదా. నాకు డౌట్ ఉన్నది మిత్రులు, నా డౌట్ తప్పు, నాకు తెలియదు ఏమన్నా అంటే అడ్మిట్ చేస్తాను బయట. ఆమె సీరియస్ గా చేస్తాదా, ఒక రిలక్టెంట్ గా ఇష్టం లేకుండా యుద్ధంలో దిగుతుందా, గతిలాకి దిగుతుందా? ఎందుకంటే ఇంకా అన్ని పార్టీలు తలుపు మూసారు, రేవంత్ రెడ్డిని తలుపు మూసా వెళ్ళిపోన్నారు అందరికి ఓపెన్ గా. రేవంత్ రెడ్డి ఇస్ గ్రేట్ మ్యాన్, ఆయన ఏమంటే మాటలు దాచుకోడు. అందువల్ల మనం చూడవలసింది ఏంటంటే ఆమె నిజంగా సీరియస్ గా దిగి, సీరియస్ గా దిగి ఆమె బాగా అటాక్ ఇస్తుంది, బాగా ధైర్యం ఉన్న వ్యక్తి అందరు చూసాం. సో ఆమె అది ఒక పెద్ద ఎంబారెస్మెంట్ తీసుకొస్తాడు, మరి ఓట్లు వచ్చేస్తాయా బుట్టల్లో పడిపోతాయా అంటే దేని దానికి పెద్ద. కానీ అట్రాక్టివ్ గా క్యాంపెయిన్ కండక్ట్ చేయగలరు, నిజంగా ఫైట్ చేస్తే, నిజంగా అంటే ఇంకా మనం అనుకున్నాయని కాకుండా ఇంకా ఎక్కువ కూడా చెప్తే. ఆమె కూడా మనకి కొన్ని మాటలు అన్నారు కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలంగాణలో ఫ్యామిలీ మీద. అప్పుడు ప్రజలు వచ్చి ఈ రోజుల్లో ఉన్న ఇదేది ఏమంటారు సోషల్ మీడియాలో ఇలాగన్నారా అలాగన్నారా అత్త కోడల ఇవన్నీ, ఇంకా దానికంటే ఎక్కువ మాటలు జరిగేది ఏం లేదు. ఎందుకంటే 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్స్ బాగా తింటున్నాం కాబట్టి ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆమె చేస్తాదా, ఏదో మర్యాదగా మాట్లాడుతుందా, అది మన ఏఐసీసీ సెక్రటరీ గారు చెప్పొచ్చుకోండి. ఓకే, పెంటపాటి పుల్లారావు గారు, బ్రేక్ ముందు షేక్ మస్తాన్ వలీ గారు కొన్ని కామెంట్స్ చేశారు, 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ తో, ఖచ్చితంగా ఆమె కానీ పగ్గాలు అప్పచెప్పితే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారంటూ ఒక కామెంట్ చేశారు. మనం చూసాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి సీటు ఆయనకు రాలేదు, ఈ మధ్యకాలంలో ఆయన ఒక ప్రకటన చేశారు, మేము వైఎస్ఆర్ భక్తులము, నేను వైఎస్ షర్మిల వెంట నడవబోతున్నానంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం జరగబోతుంది సార్? ఒకటి ముఖ్యంగా ఏంటంటే చూడవలసింది, నిజంగా 40 మంది ఉంటే అలాగే టీడీపీ జనసేన మా దగ్గర ఇంకో 40 మంది వస్తానని అంటున్నారు కదా, విన్నాం కదా, అంటే ఆయన చెప్పిన మాట నిజం కాదు, ధర్మశ్రీ గారు ఆబ్జెక్ట్ చేయొచ్చు. వీళ్ళు గవర్నర్ కి మేము విత్డ్రా చేసామంటే గవర్నమెంట్ పడిపోతుంది, అది టెస్ట్. ఏదో ఆ రెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యే రిజైన్ చేస్తే ఇంక వాల్యూ లేదు, నిజంగా ఉన్నారంటే
నిజంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే బస్ చేసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉత్తరం ఇవ్వచ్చు, మేము విత్డ్రా చేసేవారు. అది అప్పుడు నిజం స్టెప్స్ మనకు తెలుస్తాయి. నేనంత ఫిగర్ ఉంటుంది అది ఆనెస్ట్ గా అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చెప్పిన వాళ్ళు, అక్కడ చెప్పిన వాళ్ళ, టీడీపీకి చెప్పిన వాళ్ళు వాళ్ళేనా? ఎందుకంటే నిజంగా రీసెంట్ గా ఒక జనసేన ఒక ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు, జనసేన రిజైన్ చేశారు, కొంతవరకు ఉండొచ్చు. ఫిగర్ అంటే కష్టం. రెండో పాయింట్ ఒకటి, ధర్మశ్రీధర్ తన సీనియర్ ఎమ్మెల్యే 20 ఇయర్స్ బట్టి మిగతా వస్తున్నది సో స్మాల్ థింగ్. ఆయన కూడా అవన్నీ చెప్పారు, బాగానే ఉన్నారు. కానీ తెలంగాణలో వెళ్ళి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ మేము ఇచ్చాం తెలంగాణ మాకు ఓటే అంటున్నారు, బాగున్నారు. ఇక్కడికి వచ్చాక ఏం చెప్తారు, ఎపాలజీ చెప్తారా అని ఆయన అడగవలసింది అడగలేదు. ఎందుకంటే మేము సఫర్ అవుతున్నాం. దాదాపు వాళ్ళు 5 లక్షల 10 లక్షల మంది ట్రైబల్ సఫర్ అవుతున్నాం, అప్పటి నుంచి రిలీఫ్ లేదు. మా పరిస్థితి ఏంటి, పార్టీ ఏం యాటిట్యూడ్ తీసుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ షర్మిల కంటే పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. షర్మిల పార్టీని రివైవ్ చేయగలదా లేదా వేరే విషయం. పార్టీ నిజంగా సిన్సియర్ గా క్యాంపెయిన్ చేస్తే 40 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, ఎంతమంది అయినా ఒప్పుకోదు, కానీ కొంతమంది రావచ్చు. టికెట్లు రాని వాళ్ళు, ఒక అసంతృప్తి ఉన్న వాళ్ళు, ఆ ఇంకా మెల్లగా టైం వచ్చేది రావచ్చు. లేకపోతే అది ఊరుకునే అది ఒక విశేషమైన అల్లరని, ఆ ఊరుకునేది బొంబాస్ట ఇంతమంది వచ్చేస్తున్నారని అది కొన్ని రోజుల్లో తెలిసిపోతారు. మెయిన్ థింగ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో షర్మిల అవునా ఎవరవునే విభజన తర్వాత ఏమిటి ఇంపాక్ట్, ఆ ప్రశ్న మాత్రం కూడా అడ్రస్ చేయాలి. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆ 3 ప్రాంతీయ పార్టీ చాలా స్పేస్ ఆక్యుపై చేశారు. 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి స్పేస్ దొరకట్లేదు. బీజేపీ కూడా సెంట్రల్ లో అధికారంలో ఉండి మేము మా మోడీ అమ్మ ఏం అవ్వట్లేదు కదా, పెరగట్లేదు కదా. స్పేస్ అనేది చాలా తక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఈవేళ. ఎస్, లాస్ట్ పాయింట్ ఒకటండి, నిజంగా షర్మిల గారు వచ్చి నిజంగా అటాక్ చేస్తే బెనిఫిట్ కాంగ్రెస్ పార్టీకి రాదు, బెనిఫిట్ జనసేన టీడీపీకి వెళ్తారు. ఎందుకంటారు, బీజేపీ 5 సంవత్సరాలు కేసీఆర్ ని అటాక్ చేశాక తెలంగాణలో ఆ బెనిఫిట్ ఎవరికి వెళ్ళింది, స్ట్రాంగర్ పార్టీ కాంగ్రెస్ కి వెళ్ళింది. అది మనం మర్చిపోకూడదు. ఆమె ఎఫెక్టివ్ గా ఉంటుంది అటాక్ చేస్తే. ఎంత అని నేను చెప్పను, ఎందుకంటే ఇది కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ప్రజల్లో. ఎవరైతే కోపంగా ఉన్నారో ఆశ్చర్యపోతారు, ఇది కొంచెం షిఫ్ట్ వస్తుందా, ఆ బెనిఫిట్ ఇంకోళ్ళకి వెళ్తాది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తాయి. రైట్ సార్, రైట్. పెంటపాటి పుల్లారావు గారు, వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో తన కూతుర్ని దీవించాలి, ఆశీస్సులు అందజేయాలి, రాజశేఖర్ రెడ్డికి 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని వైఎస్ విజయం గారు ఆమె ఒక కామెంట్ చేశారు, దివంగత సీఎం సతీమణిగా వాళ్ళిద్దరు పిల్లలకు సంబంధించి. ఒకవేళ వైఎస్ శర్మ రేపొద్దున ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకొని ఎంటర్ అయితే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనయుడు, వైఎస్ షర్మిల కుమార్తె ఇద్దరు ఉంటారు, అప్పుడు విజయం ఆశీస్సులు ఎవరికి ఉండొచ్చు, ఎవరికి అండగా నిలవమని ఆమె అపీల్ చేయొచ్చు? నేను చెప్పేది బాధపడతారు, బాధపడదు. అనలిస్ట్ గా లేకపోతే ఒక అబ్జర్వర్ గా నిజం చెప్పాలి. నేను చాలా వరకు చెప్పలేకుండా చెప్పండి. తర్వాత అయిపోయింది. నేను అంటున్నా మహాత్మా గాంధీ గారి పేరు మీద ఎవరు ఓట్లు వేయట్లేదు ఇవాళ. ఓకే, అలాగే ఎవరు 2009 అయిపోయింది. పాలిటిక్స్ లో సెంటిమెంట్ ఉన్నది, తాను చూసేస్తున్నారు ఓటు అనుకోవటం. మరి ఎంత 4 టర్న్స్ చేసిన ధర్మశ్రీ గారు అమాయకుడు, లేకపోతే మన షేక్ ఓలీ గారు అమాయకుడు, అవన్నీ అయిపోయినాయి. ఈవేళ మనం చూసేది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన మీద వ్యతిరేకం ఉన్నది, ఆ వ్యతిరేకం ఎవరు క్యాప్చర్ చేస్తారు? నేను ఇందాకేమన్నా స్మాల్ పాయింట్ అంతే, షర్మిల గట్టిగా అల్లరి చేస్తే ఆ బెనిఫిట్ టీడీపీకి జనసేనకి వెళ్తాది తెలంగాణ. ఎందుకంటే ఆ కోపం ఇల్లే గెలుస్తారని కాంగ్రెస్ పార్టీ అంత విశేషంగా పైకి వచ్చేస్తాదా? నేను రాదని నేను చెప్పను, కానీ చాలా ప్రయత్నాలు చేయాలి. సో మనం ఎదురు చూడవలసింది షర్మిల ఎంత ఎంత అగ్రెసివ్ గా ఫైట్ చేస్తారు. సార్, మీరు చెప్పిన పాయింట్ ఉంది, షర్మిల ఆమె రంగంలో దిగితే టీడీపీ జనసేనకు బెనిఫిట్ అవుతుందంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతున్నట్టే కదా. అప్పుడు గారు చెప్తుంది, ఆమె 1% కోపం తెప్పించిన, 2% తెప్పించిన, వాళ్ళు కోపంతో కూడా ఎవరికి వెళ్ళేస్తారు, గెలిచే పరిచయం చేస్తారు. బీజేపీ తీసుకొచ్చిన కోపం కేసీఆర్ కొంతవరకు అంతా అంటే వాళ్ళు బాధపడతారు, అది కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అవ్వింది. సో అది అది వచ్చే రాబోయే రోజు. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ పుల్లారావు గారు.